మూడు కమిటీలు వేయడం జరిగింది, మూడు సర్కిళ్లలో వేయడం జరిగింది. అందరూ సహకరించి మంచిగా దిగ్విజయంగా అన్ని గ్రామాలు ఆనందంగా ఉత్సాహంగా వేస్తకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు కూడా మన దగ్గర కూడా 8 గ్రామాలలో అన్ని కమిటీలు దాదాపుగా పూర్తయినాయి. వాటిని మన ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ లోపలికి రావాలి. ఇది బలోపేతం చేయడం మన కేసీఆర్ గారి లక్ష్యం. ఎందుకంటే మన గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, దాన్ని ప్రజలకు తీసుకుపోతలేదు. దానికోసమే ముఖ్యంగా ఈ కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ కమిటీలు వచ్చే ఎలక్షన్ల వరకు కూడా ఇవే కమిటీలు దాదాపుగా ఉంటాయి. అందరూ ఉత్సాహంగా యాక్టివ్గా పనిచేస్తే మన గ్రామాలు, ఇంతకుముందు మనం ఎమ్మెల్యే గారికి ఎంత మెజార్టీ ఇచ్చినామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తే ఆ మెజార్టీ మనం తెచ్చుకోవడకు అందరం కృషి చేస్తూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ గవర్నమెంట్లో కూడా మనం ఇన్ని పథకాలు చూడలేదు. అట్టి పథకాలను మనం ప్రజలకు తీసుకుపోయి దీన్ని దిగ్విజయంగా ఎలక్షన్ వరకు కొనసాగిస్తూ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. గుళ్ళపేట ఎంపీడీసీ సురేందర్ రెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ రెడ్డి గారు వేదిక పైకి రావాలి. సంస్థాగత ఎన్నికలు ఈరోజు ఇక్కడ నిర్వహించే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పార్టీ మండలి అధ్యక్షుడు, మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, మన జగిత్యాల రూపుల జడ్పీటీసీ జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి దేవ వసంత గారికి, సంబంధిత గ్రామ సర్పంచులు, పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణతో ఉద్యమం చేసి ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన కార్యకర్తల పార్టీ, క్రమశిక్షణ గారి కార్యకర్తల పార్టీ మన పార్టీ. ఉద్యమ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడి ఎన్ని విధాలుగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఇతర పార్టీలన్నీ చేసినా వారందరికీ తప్పనిసరి పరిస్థితుల్లో జై తెలంగాణ అని వారి నోటి నుంచి అనిపించిన ఘనత, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మన కార్యకర్తల బలంతో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. అట్లాంటి పార్టీలో ఉన్నటువంటి మనం పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణతో పనిచేసి ఇక్కడ గ్రామాల్లో కూడా కార్యకర్తల మధ్యలో పెద్ద భేదాభిప్రాయాలు లేకుండా మన శాసనసభ్యులు 80% ప్రజలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. అట్లాంటి వ్యవసాయమే ప్రధాన
ఆధారంగా బ్రతుకుతున్నటువంటి మన ప్రజలకు అంతమంది ఉద్యమ సమయంలో గ్రామ గ్రామం తిరిగినప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అని చెప్పి మన చంద్రశేఖర్ రావు గారు మన ఎత్తు ప్రదేశం తెలంగాణ కాబట్టి ప్రధానంగా నీరు ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలే అట్లాంటిది తక్కువ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వాటి ఫలాలు ఈ రోజు అందిస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతకుముందు ఎంత ఎస్ఆర్ఎస్పి ప్రాంతం అయినా మన ఏరియా ఒక పంటకు వస్తే ఒక పంట రాకపో ఒక పంట వండితే ఒక పంట ఎండిపో చివరి భూములన్నీ పొలాలు ఎండిపోతున్న పరిస్థితి కానీ మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఎప్పుడు నీళ్లతోని నిండుగా కలగలాడుతూ మన పంటలు కూడా చివరి దాకా ఆయకట్టు చివరి దాకా కూడా నీళ్లు ఈరోజు అందుకు ఈరోజు పార్టీ అనుబంధ సంఘాలకు అధ్యక్షులు కార్యదర్శులుగా అలాగే పార్టీ ప్రముఖులుగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు ఈ ఫంక్షనల్ చూస్తుంటే అంత నిండినట్టే కనబడుతుంది మనం అందరం కలిసికట్టుగా ఉండి మున్ముందు ఏ పదవికి పోటీ జరిగినా మన టిఆర్ఎస్ కండువ రెపరెప రాలేలాగా మనం అందరం సహాయశక్తులు కృషి చేయాలని కోరుకుంటూ మనం అందరం ఐకమత్యంతో ఉంటే ఎంత పెద్ద పదవులైనా మనం సాధించవచ్చు అని దీంతో మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏవైనా మనస్పర్ధలు కానీ ఉండి ఉంటే దాన్ని ఇక్కడితోనే వదిలేసి మనం అందరం పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ వారి శక్తికి మించిన ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో ఎదురుదాడి చేయవలసిన టైం దగ్గర పడ్డది మనం ఎంత సైలెంట్గా ఉంటున్నామో అవతల పార్టీ వాళ్ళు వాళ్ళు కొంచెం వైలెంట్గా తయారవుతున్నారు మన దగ్గర అన్ని రకాలుగా ఉన్నాం మనం మనకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ముందుండి ఫేస్ చేయడానికి మనకు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ముందు వరుసలో ఉంటారు దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎక్కడైనా అవతల ప్రతిపక్ష పార్టీలు మన మీద ఎదురుదాడి చేయడం మొదలు పెడితేనే దాన్ని అక్కడికక్కడనే చుంచేసే విధంగా మన యువకులందరూ ముందుండి సోషల్ మీడియా ద్వారా ఎంతటి యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క సంస్థాగత ఎన్నికలు అంటే పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం పార్టీ పార్టీని ప్రజలలో తీసుకుపోయి పార్టీ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలలో తీసుకుపోవాలి మరి కేసీఆర్ గారు ప్రజల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అని మనందరికీ తెలుసు అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మనం ప్రజలలో తీసుకుపోవడే ముఖ్య బాధ్యత మన మీద ఉన్నది ఇప్పుడు వేసిన ప్రెసిడెంట్ కానీ గ్రామ కమిటీలు అందరికీ కూడా తెలియదు ఏంటంటే గ్రామంలో అందరు కలుపుకొని అందరితోటి సమన్వయం చేసుకొని అందరు కలిసి పనిచేస్తేనే మరి గ్రామంలో మన పార్టీ అభివృద్ధి చెందుతుంది అది అందరికీ తెలుసు కానీ నేనే పెద్ద నువ్వే చిన్న అన్నది మాత్రం ఏ కార్యకర్త కూడా పోవద్దని దయచేసి చెప్తున్నా మీ అందరు కూడా సర్పంచులను కలుపుకొని కార్యకర్తలందరూ కూడా పనిచేసి మరి రాబోయే ఎలక్షన్లో మన సంజయన్న గారికి పెద్ద ఎత్తున మన మెజారిటీ చూపించాలి మనం అన్ని గ్రామాలలో సర్పంచులు కూడా దయచేసి అందరికీ కలుపుకొని పోవాలి మరి నేను తెలియజేసేది ఏంటంటే ఒక వన్ సైడ్ వన్ వే పోకుండా అందరు కలిసి పనిచేస్తేనే మనం బాగుపడతాం మన పార్టీ బాగుపడుతుంది కాబట్టి మన చేసే కార్యక్రమాలు కూడా మరి కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసినాయి అందరికీ తెలుసు ఇప్పుడు చెప్పుకుంటా పోతే దాదాపు ఒక రెండు గంటలన్న పడుతుంది అది కాబట్టి దయచేసి అందరం కలిసిమెలిసి పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఇటు రెవెన్యూ చెప్పినట్టు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ఈ రెండు సమానంగా నడిస్తేనే రేపు ప్రభుత్వం ఫామ్ అవుతుంది మరి ఇటు మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎల్లన్న గారు చెప్పినట్టు ఎన్ని గంటలైనా అయిపోతాం అంటే అన్ని పథకాలు ఉన్నాయి ఇప్పటికే సీఎం గారు అంటున్నారు ఇంకా అసలు రెండు బ్రహ్మాస్త్రాలు తర్వాత ఉన్నాయి అది ఇప్పుడు అయ్యే కానీ టైం వచ్చినప్పుడు ఇస్తుతా అంటున్నారు మరి ఇప్పటికే దళిత బంధు వేరే చోట కూడా స్టార్ట్ అయింది హుజూరాబాదే కాకుండా అట్లానే మన నియోజకవర్గంకు కూడా వస్తుంది దీంట్లో ఎలాంటి అనుమానం లేదు ఇక ముఖ్యంగా చెప్పాలంటే
ఎలానే చెప్పినట్టు గ్రామానికి వచ్చేసరికి ఇవాళ విలేజ్ ప్రెసిడెంట్ కాగానే దాంట్లో పోటీ ఉన్నటువంటి మరో వ్యక్తి తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనం మన పార్టీలో మన సంస్థాపరంగా చేసుకుంటున్నటువంటి వ్యవహారం. ఆ ఎవరైతే ఇంకో వ్యక్తి పోటీ పడ్డాడో పక్కకు జరిగినప్పుడు ఆ జరిగిన వ్యక్తి గౌరవం పెరుగుతుంది. ఇంకా ఇక్కడ అది గమనించాలి ఫస్ట్. ఎందుకు అంటే ఆ వ్యక్తి యొక్క రెస్పెక్ట్ ఇస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు. ఒక చోట మండలం అకామిడేట్ అవుతారు, కొంతమంది గ్రామ స్థాయిలో అకామిడేట్ అయ్యేవారికి ఖచ్చితంగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు వారికి తగిన చోటు కల్పిస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు అంటే కష్టపడే వ్యక్తి అసలు ఏ పదవి లేకుండా కష్టపడతాడు, దానికి పదవి అవసరం లేదు. కాకపోతే వీళ్ళందరినీ ఒక చోట చేర్చడానికి గ్రామంలో ఒక వ్యక్తి కావాలి. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటూ పోతే అందరూ ఒక దగ్గర రాలేరు. అందుకని చెప్పేసి ఒక గ్రామ కమిటీ అని చెప్పి ఏర్పరచుకొని దానికి ఒక అధ్యక్షుడిని నియమించుకుంటే ఒక వ్యక్తి మీద పని నడుస్తుంది. అంతే తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నది మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంటుంది, ఈసారి కాకుండా నెక్స్ట్ టైం. మరి అలాగే సర్పంచును గ్రామ ప్రెసిడెంట్ ఇదేమో అధికారికంగా అదేమో పార్టీ పరంగా వీళ్ళిద్దరూ కలిస్తేనే పార్టీ సమానంగా నడుస్తుంది. అలాగే ఎంపీటీసీ వార్డు మెంబర్ ఇటు ఎంతమంది వార్డు మెంబర్లు ఉండు సర్పంచ్ ఉన్నారో అటు గ్రామ కమిటీలలో కూడా ఆ గ్రామ కమిటీలో ఒక 15-20 మంది ఉన్నారు. ఇప్పుడు మనకి సర్పంచ్తో కలుపుకుంటే నామినేట్ అయిన పోస్టులు కూడా ఉన్నాయి. 14-12 మంది వార్డు మెంబర్లు ప్లస్ నామినేటెడ్ ఒక 5, అంటే వీళ్ళు ఒక 20 మంది, గ్రామ కమిటీ ఒక 20-25 మంది. వీళ్ళే 50 మంది అవుతారు. ఏ చిన్న మీటింగ్ పెట్టుకున్నా ప్రతి ఊరికి ఒక 50 మంది గిట్ట మనకు కనబడతాయి. ఇక్కడ ఈ ఇట్లాంటి హాళ్ళు రెండైనా సర్పు. మరి ఆ పదవి తీసుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా పబ్లిక్కి రెస్పాండ్ అయి ఉండాలి. వారికి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి గ్రూపులు కానీ ఇలాంటివి మెయింటైన్ చేయకుండా అందరూ నావాలి అన్నట్టు పనిచేస్తేనే రేపటి రోజున ఆ వ్యక్తికి రిజర్వేషన్ కలిసి వచ్చిన ఒక సర్పంచ్ అవుతాడు, ఎంపీడీసీ అవుతాడు, ఏదో ఒక మార్గంలో సొసైటీ మెంబర్ అన్న అవుతాడు. ఆఖరు ఈరోజు కల్లెడ సోమన్పల్లి, సంగన్పల్లి, అనంతారం, గుట్రాజపల్లి, తకలపల్లి, అదేవిధంగా హబ్సీపూర్, ఈ విధంగా మన రూరల్ మండలంలో పలు గ్రామాల సంస్థాగత ఎన్నికల నిర్మాణం కోసం గ్రామ కమిటీలు వేయడానికి మీ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఈ యొక్క కమిటీలను మనం పార్టీ కోసం బలోపేతానికి అందరు కృషి చేయాలని చెప్పేసి ఈ యొక్క కమిటీలను మనం అందరం కూడా అందరి సమక్షంలో పాత వాళ్ళు మాజీలు తాజాలు అందరు కలుపుకొని వేయాలని చెప్పేసి గొప్ప నిర్ణయం తీసుకున్న సెప్టెంబర్ 2 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనునిత్యం కూడా గ్రామాలలో ఉన్న వారందరినీ కూడా ఒకటి చేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు మన జైత్యాల శాసనసభ్యులు సంజయన్న గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఈరోజు పేదల బతుకుల్లో ఒక వెలుగు నింపిన జెండా ఏదంటే గులాబీ జెండా. అది సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. 70 ఏళ్ల పరిపాలనలో ఈరోజు గుట్రాజపల్లె కానీ అనంతారం కానీ ఎన్నడూ కూడా చెరువులు నిండలేదు, వాగులు బంకలు పొడి పొంగలేదు. ఈరోజు చూస్తూ ఉంటే వరదలు కనిపిస్తున్నాయి, వరదలు పొంగి పొడుతూ ఉన్నాయి. మనం వేరే దేశాలలో చూస్తుండే వాళ్ళ వరదలు వచ్చినాయి, ఈ విధంగా కొట్టుకపోతున్నాయి అని చెప్పేసి. కానీ ఈరోజు మన పంటలకు సరిపోయేంత భూమికి ఒక చూస్తున్నాం. ఇదంతటికీ కారణం తెలంగాణ పార్టీ ఏర్పడి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిందనంటేనే ఇదంతా కూడా నాణ్యమైన కరెంటు కావచ్చు, అనేక రకాల సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ యొక్క సంస్థాగత నిర్మాణాలను ఎందుకు వేసుకుంటున్నామంటే గతంలో సంజయన్న గారికి 60,000 పైచిలకు మెజారిటీ మనం తీసుకొచ్చినాం, అంటే మన పార్టీ మన ప్రభుత్వం పనిచేస్తున్న పథకాల ద్వారా.
అదే విధంగా ఇలాంటి యువకులు కూడా ముందుండాలి. అబద్ధం మనం గతంలో కవిత గారి ఎన్నికల్లో చూసినాం, మనం అబద్ధాన్ని వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రచారంలో ఉంచారు, కానీ మనం నిజాన్ని కూడా ప్రచారం చేయలేకపోయినాం. కాబట్టి అనునిత్యం కూడా మనం చేసే సంక్షేమ పథకాలు నిజం కూడా ప్రచారంలో ఉన్నప్పుడే అది ప్రజల దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే నిజం వెనక ఉంటే అబద్ధమే నిజం అనుకొని చెప్పేసి ప్రజలు ఆ విధంగా మభ్యపెట్టి ఆనాడు ఆ విధంగా జరిగింది. కాబట్టి ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికల్లో ఎన్నికైనటువంటి పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా కలుపుకొని అది ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ విధంగా మనం జరగకుండా ప్రతి గడప గడపకు ఇంటింటికి కూడా ఇటు ఎక్కువ సోషల్ మీడియా ద్వారా కావచ్చు గ్రామాలలో కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఒక తుఫాన్ ఎట్లా వస్తుందో కైతగ్గకు మెజారిటీ అట్లా తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క యువకులు కష్టపడాలి. అదేవిధంగా సంజయన గారికి 60,000 కాదు ఇంకా భారీ మెజారిటీ మనం అందరం ఇవ్వాలి. అదే విధంగా జైత్యాల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అప్పుడు ఈరోజు జైత్యాల శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. పార్టీకి దిశా నిర్దేశం అన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులే. ఒక తండ్రి ఏ మాట చెప్తా మాట కుటుంబం ఏ విధంగా గట్టిగా బలంగా ఉంటుందో ఆ విధంగా మన సంజయన గారిని మన జైత్యాల నియోజకవర్గానికి ఒక తండ్రిగా పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు పదవులలో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా తప్పకుండా మన టిఆర్ఎస్ పార్టీకి జైత్యాల నియోజకవర్గంలో వారు దిశా నిర్దేశం ఏదైనా ఒక తండ్రిలాగా ఒక గురువులాగా మన సంజయన గారి పాటలో మనం అందరం కూడా నడుచుకున్నట్లయితే ఎక్కడ కూడా ఏ వర్గం లేదు ఏ గ్రూప్ లేదు ఏదున్నా కూడా సంజయన వర్గం ఒకటే అనే విధంగా మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జైత్యాలు మనం అందరం ఒకటేగా ఉంటే అధిష్టానం దగ్గర కూడా ఇక్కడ జైత్యాల నియోజకవర్గంలో సంజయన్నకు బలంగా ఇంతమంది ఉన్నారని చెప్పుకునే విధంగా ఉంటే మనం కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు కూడా మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఏదున్నా కూడా వర్గాలు గ్రూపులకు తావివ్వకుండా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు గ్రామ కమిటీలలో ఎన్నికైన పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా అందులో ఉన్న మెంబర్లందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా అందరినీ కలుపుకునే పనిచేస్తారు. సర్పంచ్ ప్రథమ పౌరులు అయితే పార్టీకి మీరు కూడా ప్రథమ పౌరులుగా ఈరోజు ఎమ్మెల్యే సంజయన గారి చేతుల మీదుగా నియామకపు పత్రాన్ని అందుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యులై పార్టీ పరిష్ఠతకు పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అదేవిధంగా సంజయన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. సంగంపల్లి సోమంపల్లి తక్కలపల్లి గ్రామాలకు సంబంధించి వార్డ్ కమిటీలు గ్రామ కమిటీలు వేసుకుంటున్న సందర్భంలో వాటి అనుబంధ కమిటీలు కూడా వేసుకుంటున్న సందర్భంలో ముఖ్య అతిథిగా చేసిన జడ్పీ చైర్పర్సన్ సోదరి వసంత గారికి, గౌరవ ఎంపీపీ తమ్ముడు మాలక రాజేంద్ర ప్రసాద్ గారికి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అంతర్గామ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారికి, పిఎస్ఏ చైర్మన్ యువ నాయకుడు తమ్ముడు సందీప్ రావు గారికి, ఇక్కడ ఉన్న అందరు కూడా పెద్ద మనిషి లాంటి వారు, అన్న మాజీ జడ్పీటీసీ శ్రీ ఎల్లన్న గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ బాలముకుందం గారికి, అదేవిధంగా సంతోషం ఇవాళ ఎంత గర్వంగా ఉంది. ఇవాళ కుర్చీలు లేనంత హాలు నిండి నిలబడేంత నాయకులు కార్యకర్తలు ఈ సంస్థాగత ఎన్నికలకు ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం. అంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలకు ఈ గుల్లపేట కావచ్చు అర్పల్లి కావచ్చు అనంతారం ఇట్లాంటి గ్రామాలలో ఎన్నడూ కూడా స్థానం లేకుండా ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మన పార్టీ ఎంతో బలోపేతమై అప్పుడు ఎలక్షన్లో చాలా గొప్ప నాకు మెజారిటీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాలు ఈ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటవుడు ఇబ్బందుల వల్ల మన ప్రీతం నాయకురాలు కవిత కొన్ని నోటితో ఓడిపోయింది చాలాసార్లు ఎందుకు ఓడిపోయింది అనే సంగతి మనకు తెలుసు. మన అంత పనిచేసినా కానీ మనం విన్నట్టున్నా కానీ కొన్ని కుట్రల వల్ల ఇంతకుముందు జడ్పీ చైర్మన్ గారు అందరు చెప్పినట్టు కొంత తప్పుడు ప్రచారంతో పడుకోలేదు. మరి ఈ ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ మరి ప్రచారం అనేది కొంత తప్పేటట్లేదు. నేను 93-94 దవాఖాన పెట్టిన మెట్పెలికాడు పెట్టిన కొత్తల అప్పుడు ఒక ఎంపీ గారు ఉండే సీనియర్ చోకారావు గారు నాకు చుట్టం తాత మా భార్యకత సొంత తాత నా భార్యకి ఇచ్చిన ఇంట్లో హైదరాబాద్లో ఉంటాడు. అలా నేను పోయే వరకు చాలామంది వ్యాపారస్తులు వచ్చారు. వచ్చి ఏమడేరు మెట్పల్లికి ఎస్టీడీ లేదు మెట్పల్లికి వెళ్ళొచ్చారు.
జగిత్యాలకుంది మాకు కనెక్షన్ అంటే ఎందుకైనా ఫోన్లు అవసరం అంటే వ్యాపారాలకు అవసరం సార్ అంటే ఏ అవసరం ఆడు అంటే ఆనాడు జస్ట్ 25 ఏళ్ల కింద అలాంటి పరిస్థితి కానీ ఆ తర్వాత ఫోన్ లేదు నడవని పరిస్థితి వచ్చింది ఇంకా ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి సెల్ ఫోన్లు వచ్చాక రాజకీయాలు మారినాయి అప్పుడున్న కాలంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫోన్ చేసే అంత ధైర్యం లేదు ఏదో పెద్ద మనుషులకు ఇతర గట్ల నడిచింది అటెన్క ఇంత ఫోన్ చేసి వచ్చింది ఆ తర్వాత నాయకులు కూడా నాకు మంచి దోస్తులు మెట్పల్ల అనే మెట్పల్ల పెట్టి చేసాం ఫస్ట్ వెంకటరమణి దామర్ ఉంటాడు బాగా విద్యాసాగర్ సాగర్ రత్నాకర్ గారు వీళ్ళంతా పరిచయం ఈ ఫోన్ వచ్చాక ఫోన్ వచ్చిన మొదలండి అయితే ఎల్లమ్మ గారితో కూర్చుంటే ఏ రాత్రి వాళ్ళు ఫోన్ చేస్తాం పని చేసి పెడదు ఆడదానికి అయిపోయింది ఇక ఆ తర్వాత ఇప్పుడు కథ ఏంటిగా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి అంటే ఇలా ఇక వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు మెసేజ్లు ఈ కథ మరి ఇది వచ్చినాక ఇప్పుడు ఏ కథతో రాజకీయం మొత్తం మారిపోయింది ఇప్పుడు దాంట్లో వచ్చేటి ఏది నమ్మాలి ఏది నమ్మద్దు అనే పరిస్థితి వచ్చేసి అసత్య ప్రచారాలు చేసి మరి ఇవాళ మన బీజేపీ ఎంపీ గెలిచారు ఎలక్షన్ల టైంలో ప్రచారం చేస్తున్నాం చేస్తున్నాం పెన్షన్ల 2000 అప్పుడు 1000 రూపాయలు పెన్షన్ ఉంది ఇక 2000 కాదు 1800 మాయని చెప్పడం మొదలుపెట్టారు మరి 800 వీలైంది అసలు ఫస్ట్ మనకు అర్థం కాలేదు అర్థమయ్యే లోపల ఎలక్షన్ అయిపోయింది మొత్తం తప్పుడు ప్రచారం ఆ తర్వాత అర్థమైంది వీళ్ళంతా సెల్ ఫోన్ల ద్వారా తప్పుడు ప్రచారం చేశారు అప్పుడు మనం ఇంత స్పీడ్ లేవు సోషల్ మీడియా ఇప్పుడు ఇప్పుడు మనోరు కూడా అందుకుంటున్నారు సో అప్పుడంతా సోషల్ మీడియా ద్వారానే ప్రచారం అప్పుడు అందరూ ఆ కవితంలో చేశారు ఇది ఎడ మాట్లాడు అటు చూస్తుంటాడు ఊకే ఫోన్ పట్టుకుని ఎట్టుంటాడు ఆటోడు అని ఇద్దరు ముందుగా ఏడో కూసం అన్నట్టు మరి ఆ దాంతో ఉన్న కథ అంతా నడిపింది నేనేమో బాగా మెసేజ్ లేదా నేను డిలీట్ చేసుకుంటా కూర్చొని ఇటుకుంటాను ఉన్నది లేకపోతే ఫోన్ ఏదైతే అదే పనిలో వేసి చేసి మొత్తం తప్పుడు ప్రచారం దేశం కోసం ధర్మం కోసం మనం ఏదో ధర్మం లేదు దేశం లేదు అన్నట్టు ఇవాళ దేశం కోసం దేశ భద్రత కోసం ఎక్కువ నిధులు ఇస్తున్న రాష్ట్రం ఎక్కువ డబ్బు ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మేము అందరికీ గుళ్ళకు గోపురాలకు మనసారి ఇచ్చాను ఎవరికి ఇవాళ పొలాస కూడా ఉంటుంది 20 రూపాయలు ఇచ్చారా అంతకుముందు 9 లక్షల 20 వేలతో కళ్యాణ మండపం కట్టు ఇట్లా మీరు ఏ ఊరికైనా పోరు గుళ్ళల అంతటా కూడా మన కార్యక్రమాలు చేసాం బీర్పూర్ అని కొలవాయి అని ఈ రకంగా చాలా గుళ్ళకు నిధులు ఇచ్చాం ధర్మపురి టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది కొడగట్టుకి ఇచ్చినాం వేమవాడకి ఇచ్చాం వేమవాడ చెరువు చెరువు జరిపేసింది సార్ యాదగిరి గుట్ట బ్రహ్మాండం కడుతాం అట్లనే మనం ఏంటంటే వాళ్ళలా కాదు మన క్రైస్తవులకు చర్చలకు కూడా ఇచ్చినాం ఇక్కడ అనంతరంలో కూడా ఇచ్చినాం అట్లనే మసీదులకు ఇచ్చినాం ఇక్కడ అర్పేలు కాడ ఇచ్చినాం చర్చిలకు మసీదు ఈ రకంగా అందరినీ సమానంగా చూసుకుంటుంది ప్రభుత్వం మన ప్రభుత్వం ఇటు దేశం కోసం ధర్మం కోసం రెండు కూడా మన పార్టీ గొప్ప ప్రయత్నం చేస్తుంది మన ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ప్రచారం వేరే వేరే సాగుతుంది కరోనా వచ్చినప్పుడు టీకాలు లేవు ఆక్సిజన్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం ఆక్సిజన్ దొరకక ఎంతోమంది చచ్చిపోయారు మన జయించాలి అక్కడ మరి వచ్చి ఏడాది అర్థమైంది అది పెద్ద పని కాదు వచ్చే తయారైతే మన దేశంలో షార్టేజ్ లేదు కానీ మన రాష్ట్రంలో లేదు అది ఉక్కు ఫ్యాక్టరీలు అక్కడ అక్కడే అవుతుంది మరి ఎప్పుడు దాన్ని ఎట్లా సరఫరా చేయాలి దాన్ని ఎట్లా నిలువించాలని ఆలోచన ఉండాలి కదా కేంద్రానికి కరోనా విషయంలో మంత్రులు కేంద్రం చెప్పినట్టే చేయాలి పరీక్షలు కేంద్రం చెప్పినట్టే చేయాలి మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆక్సిజన్ కేంద్ర ఆధీనంలో ఉన్నప్పుడు ఇవ్వాలి కదా టీకాలు మీ ఆధీనంలో తయారైతే మన హైదరాబాద్లో టీకా కానీ మనకు ఇయ్యరు ఇంకో ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు ఈ ఇచ్చి ఫోటో పెట్టుకుంటున్నారు ఈ ఇన్ని రోజులు కరోనా వచ్చిన చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా అలా ఫోటో పెట్టాలి అయిన ఖర్చు అంతా అడిగి మన ఇచ్చిన ఆ కరోనా వచ్చిన ఖర్చు తీసుకొస్తే ముఖ్యమంత్రి సహాయం గురించి మనం తెచ్చి ఇవాళ తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం మరి ఈ రకంగా మన ప్రభుత్వం ఎంత చేస్తుంది ఇంతకుముందు కూడా చాలా విషయాలు చెప్పారు మీ అందరికీ తెలుసు అప్పుడప్పుడు పచ్చ అవాదాలు చెప్తుంటారు మరి ఇంతకు నేను చెప్పినట్టు ఖచ్చితంగా సెల్ ఫోన్ వాడగలిగిన వాళ్ళు లేకుంటే పక్కకు జరంత పాతనాయకులు అయిపోయినటువంటి మా బాలమూ ఈ 30 ఏళ్ళ 4 సార్లు సర్పంచ్ అయిపోయారు ఎల్లన్న అయిపోయారు ఏంటో మనం పెట్టుకోవాలి నాకు కూడా రాదు నేను ముందే చెప్తున్నా ఇప్పుడు వాట్సాప్ ఒక్కటి నేర్చుకున్నా అంతే నేనైతే అనుకుంటున్నా ఫేస్బుక్ అంటారు కదా అందరూ వాడుతుంటారు కదా ఆ ఫేస్బుక్ ఆఫీస్కి పోయింది నేను జగిత్యాల ఒక పెద్ద వ్యాపారస్తులు నేను ఒక్క ఇద్దరమే కావచ్చు ఎందుకంటే అలా కొడుకు పనిచేస్తున్నాడు ఆ ఫేస్బుక్ ఆఫీస్కి వేయచ్చాడు ఆ ఫోటోతో సహా అట్లనే ట్విట్టర్ కాలిఫోర్నియా స్టేట్ నుండి లాస్ ఏంజెల్స్లో ఆఫీస్లో నాకు రోజు తెలియదు కాబట్టి మొదటి నెల ఫోటో దిగి వాట్సాప్ కూడా అక్కడే ఉంటుంది అంటే ఫేస్బుక్ ఆఫీస్కి అయితే కానీ నాకు రాదు ఎట్లా కానీ ఇక మరి మా అజిత్తో సీనో చూస్తుంటారు మరి తప్పదు వాట్సాప్ వరకు నేర్చుకున్నాను
మరి మీరందరూ కూడా మన నాయకులు ముఖ్యంగా యువ నాయకులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం ఎన్ని పనులు చేస్తే మనం ప్రచారం చేసుకోకపోతే ఎట్లా ఒక్కొక్కడే చెప్తున్నారు కదా గ్రామీణ ప్రాంతం అన్ని గ్రామాల పనులన్నీ మా పైసలు తొడగుతున్నాయి ఒక్క రెండు మూడు చెప్తా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారు దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఉందా వాళ్ళని చెప్పమను ఇంత 1000 మంది ముందు చెప్తున్నారు కదా మాట ఒక్క రూపాయి ఉచిత కరెంట్లో లేదు మొన్న 50,000 రూపాయలు మాఫీ అయింది రుణమాఫీ 25,000 50,000 ఒక్క రూపాయి ఉందా ఇంకా కేంద్ర మంత్రి అంటుంది రుణమాఫీ చేయొద్దని చెప్తారు దానివల్ల లాభం ఉండదు లేదు మన ఊరికి నీళ్లు చెరువులు నవీనం తకరపల్లి చెరువు నవీనం అనంతరం అభినవం కుట్రాజపల్లి రేపు చెక్ డ్యామ్ పడుతున్నాం అందులో ఒక్క రూపాయి ఉన్నదో వాళ్ళు ఒక్క రూపాయి లేదు ఉంటే చెప్పాను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుట్లనే కిందికి నీళ్ళు ఎక్కువ అవట్లా ఇవాళ ఎండాకాలం కూడా చెరువులు నింపినాం మనం అలా ఖాళీ చేసి పరేసి మరి దాంట్లో కాళేశ్వర ప్రాజెక్టులో ఒక్క రూపాయి ఉందా ఊరూరా కొత్త ట్యాంక్ లేని ఊరూరా పైప్ లైన్లు వస్తున్నాయి మిషన్ భగీరథ ఒక్క రూపాయి ఉందా అలా లేదు అదేవిధంగా వీడి కార్మికులకు పెన్షన్ ఉంటుంది 22,000 కుటుంబాలకు ఒక్క జగిత్యాల నియోజకవర్గాలు ఇస్తున్నాం మన కవితమ్మ గారు ఈ ప్రాంతంలో ఇవ్వని చెప్తే నా జిల్లాలో వస్తుంది అందులో ఉందా ఒక్క రూపాయి లేదు అలా అదేవిధంగా నేత కార్మికులు ఉంటారు పద్మశాలి ఒక్క రూపాయి తప్పించారు వాళ్ళది లేదు బోధకాలు ఒంటరి మహిళ ఒక్క రూపాయి లేదు ఇక అన్ని మేమే ఎత్తున్నామంటే ఏమున్నట్టు చెప్పు ఒక ఉపాధి హామీ ఏమైనా అయిపోయారా రైతు బంధు నువ్వు 2,000 ఇస్తున్నావు మేము ఎకరాల 10,000 ఇస్తాం తాపక 2,000 ఇస్తాం కానీ మీరు చేసింది ఏది పెట్రోల్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు గ్యాస్ ధర పెంచారు ఉద్యోగాల గురించి మాట్లాడతారు మీరు జగిత్యాల పోయి టెలిఫోన్ పవర్ పోయి అడుగురు ఒకసారి ఎన్ని ఉద్యోగాలు తీసేసారు కొత్త ఇచ్చారు కాదు రైల్వేకి పోయి అడుగురు ఎన్ని ఉద్యోగాలు తీసేసిండారు ఇవాళ నిరుద్యోగం ఉన్నది లేదని కాదు చదువుకున్నది బాగుంది కానీ ఈ అన్నమాట ప్రకారం 100,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఎందుకు ఇంత గట్టి చెప్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించారు మన గ్రామాలలో సెక్రటరీలు వచ్చిన అంతకుముందు ఉండిరా మీరు అడుగుండ్రు ఎన్ని 1,000 ఉద్యోగాలు ఇచ్చిన 9,000 ఉద్యోగాలు అదేవిధంగా వ్యవసాయ అధికారులు ఉంటారు అంతకుముందు అవన్నీ కూడా మొత్తం నింపినాం అదేవిధంగా జగిత్యాల సర్కార్ దవాఖాన కోరి ఆ డాక్టర్లు అడుగుతారు సిస్టర్లు అడుగు చెప్తారు 13,000 ఉద్యోగాలు ఒక్క గవర్నమెంట్ దాంట్లో హాస్పిటల్లో ఇచ్చారు మీరు కరెంటు వాళ్ళని అడుగుతుంది 23,000 ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తాం అంటే నేను చెప్పేది గీడగడ మనకు తెలిసే ఇక సింగరేణి ఇంకా రకరకాల పిల్లలకు అవసరం ఉన్న వస్తువులు ఇస్తారు ఆ తర్వాత కాలేజ్ పోతే ఇంటర్మీడియట్ చదివి కావచ్చు మన పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి అడ్మిషన్ ఫీ మొత్తం కూడా ఏం లేకుండా వేసింది తెలంగాణ ప్రభుత్వం చెప్తాను దీంతో పాటుగా మళ్ళీ డిగ్రీ పోతారు ఎస్సీ పిల్లలైతే 6,000 బీసీలు అయితే 5,000 ఇచ్చి కాలేజీకి 13,000 16,000 రూపాయలు మన డైరెక్ట్ ఇస్తాం అంటే ఒక్కొక్క పిల్లల మీద మన డిగ్రీస్ అవుతాయి బీఏ బీఎస్సీ బీకామ్ అంటే 13 అవుతారు ఒక్కొక్క పిల్లల మీద 18,000 నుంచి 21,000 వరకు తక్కువ మనం ఇస్తాం అంటే నీకు ఎంబీఏ చదివితే 29,000 ఇస్తున్నాం ఇంజనీర్ చదివితే 30,000 నుంచి 40,000 ఇస్తున్నాం మన కరీంనగర్ ప్రతిభ దవాఖాన ఉంటే చెలబడి ఉంటుంది పిల్లలు కనబడతారు అలా 200 మందిలో 150 మంది ప్రభుత్వంతో వచ్చినాం ఆ 150 మందికి ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళకి 60,000 చొప్పున ఆ పిల్లలకి ఆ కాలేజీకి ఫీజు కడుతుంది ప్రైవేట్ కాలేజ్ అనే కానీ మన తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రతి దాంట్లో కూడా విద్యార్థుల పట్ల కూడా ఇంత గొప్ప ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఇవన్నీ కూడా మనం ఎవరు చేయాలి మన గులాబ్ కింద వేసుకున్న నాయకులు మన కార్యకర్తలు లేదా వాళ్ళ పిల్లలు వాళ్ళ తమ్ముళ్ళు బంధువులు తప్పకుండా మనం ప్రచారం చేయాలి కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేస్తున్నప్పుడు వారు ఇంకా బలపడితే చేయాలి వారు బలం ఉంటేనే మళ్ళీ నాయకత్వం అంతా బలం ఉంటుంది మన ఫలాలు అందుతాయి ఎంత చేసినా మన బీద దేశం తక్కువనే వాళ్ళ అనుమానం లేదు కానీ 70 ఏళ్ళు పాలించిన వాళ్ళు వాళ్ళు ఏం చేయక ఇప్పుడు కూర్చొని ప్రతిరోజు జగిత్యాల ఏదో ఒకటి ఉంటుంది ఆ తిప్పలు మన జగిత్యాలు ఉన్నంత ఎక్కడో లేవు మా దశ నోట అంటే ఇవాడు ఇంకో కూర్చుంటాడు పడి ఆ నోట అంటాడు అది ఊరుకున్న కథ పులాస కడ మా రాజకడ అంటే ఆడపడ అంటారు ఇక మా తిప్పలపేట గీతంత మంది మిగిలిన కానీ మా చైర్మన్ గారు ఒకటి ఉల్టా పోతూ ఉంటాడు ఏదో ఒకటి తప్పుడు కేసు ఏదో ఒకటి తప్పుడు ఫోన్ చేయాలి ఇంకా దానికి 10 మంది ఫోన్ చేయాలి ఆ ఫోన్ చేసే వారికి అంత ఆగమాగం ఆ పరిస్థితి మనకు ఎక్కువ తిప్పాలి అందుకని మనం కూడా అప్రమత్తంగా ఉంటున్నాం నేను కూడా కదలకుండానే ఉంటున్నాను మీరు అభిరుచి నేను చెప్పుకునేది లేదు అందరు చెప్పారు మరి ఈ రకంగా మనం తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకోవాలి మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా మనం హుషారుగా ఉండాలి మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులే అందరూ కూడా నాయకులే మరి వార్డు మెంబర్ కావచ్చు ఇంకా వివిధ హోదాలో నాయకులు మాజీ నాయకులు ప్రజాప్రతినిధులు
గులాబీ కండ ఇప్పుడున్న సర్కార్ టిఆర్ఎస్ సర్కార్ మన సర్కార్ మరి మన సర్కార్ ఉన్నప్పుడు మన పని మనం చేసుకోవాలి పక్క మనకు పోయే హక్కు ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీకు అందరికీ మాకు తెలియదు అని చెప్తున్నా మనది ఒక హక్కు వాళ్ళతో పని చేయించుకోవాలి మర్యాద మర్యాద పని చేయించుకోవాలి దేశంలో ఎవరు ఇవ్వాలంత జీతాలు ఇస్తున్నాం దేశంలో ఎవరు ఇవ్వాలంత జీతాలు ఇస్తున్నాం అది ఏ ఉద్యోగస్తుడైనా కానీ ఎక్కడ కూడా ఇంత జీతాలు లేవు ఇన్ని జీతాలు ఇచ్చినప్పుడు మరి మనం పోయి మర్యాదగా పని చేయించుకోవాలి తప్పకుండా నేను మీకు చెప్తా ఉన్నా అన్ని పనులు మేమే చేయాలంటే పాపం కొన్ని మీ పరిధిలో మీరు మండల లెవెల్ వరకు కూడా చేసుకొచ్చుకోవాలి ఆ తర్వాత ఇంకేదైనా ఉంటే నేను తప్పకుండా ఉంటాను అదేవిధంగా మండల స్థాయికి మన మండల నాయకులు అందరూ ఉన్నారు జడ్పీ చైర్మన్ గారు కూడా జిల్లా నాయకులు కానీ ఒక నియోజకవర్గం ఒక్కల వీధి నడవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా మండల స్థాయి వారికి ఎదురైన వారి స్థానిక జడ్పీటీసి వారికి కూడా చెప్పండి అవసరమైతే నేను లేనప్పుడు కూడా వారి సేవలు మనం వినియోగించుకోవాలి ఎందుకంటే మనం చేస్తున్నదే ఒకరికొకరు బలంగా ఉండాలని చెప్పి తోడుగా ఉండాలని ఒక ఆడబిడ్డలాగా మనం వారికి కూడా ఒక గొప్ప పదవించుకొని గౌరవించుకుంటున్నాం మరి మిగతా సమయంలో మీకు అందరికీ తెలుసు ఎక్కడైనా ఎమ్మెల్యే ముఖ్య బాధ్యత ఉంటుంది అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ అయినా ఎక్కడైనా కానీ మరి అటువంటి సందర్భంలో మీరు నా సేవలు కూడా కొంచెం వినియోగించుకోవాలి ఆ సేవలు వినియోగించుకోవాలంటే కొంచెం ఇవాళ రేపు మనకున్న దాన్ని బట్టి అవసరం ఉన్నంత వరకు మెసేజ్ పెట్టడం ఇవన్నీ చేయాలి మా దగ్గర కూడా ఇప్పుడు నలుగురు పిఏలు ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని ఇవాళ కూడా మీటింగ్లో చెప్పిన నా దగ్గర కూడా ఇంకా రెండు నెంబర్లు కూడా ఉన్నాయి ఒక నెంబర్ అయితే అందరికీ తెలుసు ఇంకా రెండు నెంబర్లు కూడా తీసుకోను నేను ఒక్కసారి సెల్ ఫోన్ ఉంటే దయచేసి అందరూ బయట పెట్టుకుని నా ఇంకా రెండు నెంబర్లు కూడా ఇస్తా అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను గంగారెడ్డి ఎవరు ఉన్నాయి ఒకసారి సెల్ ఫోన్ ఉంటే తీసుకోరు నా పాత నెంబర్ అయితే ఉందా అందరి దగ్గర దాదాపు అందరి దగ్గర ఉంటుంది 9849043300 పాతది ఒక్కటి చెప్పి ముగిస్తాను 9849043300 ఉంటే పర్వాలేదు లేకుంటే సంజయ్ డాక్టర్ అని పెట్టుకోవాలి రెండో నెంబర్ చెప్తా 9912846666 ఈ సంజయ్ డాక్టర్ టోర్ పెట్టుకోరు మూడోది 10 మళ్ళీ చెప్తా 83410 ఇక 5333333 ఈ సంజయ్ డాక్టర్ తీరు పెట్టుకొని ఫోన్ చేయండి మెసేజ్ పెడితే బెస్ట్ ఇట్లా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడలేదు కాబట్టి చాలాసార్లు ఏదో మీ అందరి ఆశీర్వాదంతో ఏదో మీటింగ్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుందో ఎప్పుడు ఏదో పని ఉంటుంది మెసేజ్ పెడితే నేను అప్పుడు మా పిఏ చూసాను ఇంపార్టెంట్ ఉంటే వెంటనే ఇస్తాను మనం పనిచేసి పెడతాం మీకు సేవ చేయడానికి రాజకీయాలలో కాబట్టి అందరి సేవలు కూడా ఎందుకంటే ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులు కూడా వేదిక ముందు ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు అందరి సేవలు వినియోగించుకుంటేనే మనం అందరం కూడా ఎక్కువ అవుట్పుట్ ఇవ్వగలుగుతాం కాబట్టి కాని వాడికి ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటే నాతోటి కానీ కవిత సహకారంతో ఈశ్వరన్న గారి సహకారంతో కేటీఆర్ గారి సహకారం మిగతా మంత్రులందరి సహకారం తీసుకొని తప్పకుండా అధికారులతో మాట్లాడి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీస్ ఒకటొకటి ప్రకటించవలసిందిగా అధ్యక్షులు శ్రీ బాలమకుందం గారు కోరుతారు తర్వాత అనంతరంలో సార్ ఒక నిమిషం చేసిట్టు గంగన్న సీన్ బాయ్ అందరూ అన్నయ్య వ్యాధి చూస్తుండీ సార్ ఒక నిమిషం ఇట్రా అని బాబు అన్నా
సందీపనా హసీపూర్ తర్వాత హసీపూర్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ Thank you.